విజయవాడ ఆమనగడ్డ కరకట్టే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మృతుని కుటుంబానికి గాయపడిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం వెలువోలు గ్రామానికి చెందిన పెనుమచ్చు గోపి అనే యువకుడు మరో ఇద్దరు కలిసి కర్రకట్టపై గొర్రెలు మోయిపుతుండగా వారి పైకి అటుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం దూసుకు వెళ్లడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మృతిని బంధువులు కరకట్ట రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ధర్నాకు దిగడంతో విజయవాడ అవనిగడ్డ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనం డ్రైవర్ ను సంఘటన స్థలానికి తీసుకువచ్చి మృతిని కుటుంబానికి గాయపడిన వ్యక్తి ఖచ్చితంగా జరుగుద్ది. ప్రతి పోలీసు బాధిత తరపునే ఉంటారు. అలాగని చెప్పి మనం ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. మీకు ఖచ్చితంగా చట్ట ప్రకారం చేస్తాము. సార్ ఆలోచించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన నష్టాన్ని మనం ఎవ్వరం పోర్చలేము. కానీ మీకు న్యాయం చేకూర్చడానికి మా వంతు సహకారం ఏముందో అది మేము ఇవ్వనంటే మీరు నిలదీయండి. దానికి ఇదే టైం కాదు. మేము మీకు సహకరించలేనప్పుడు మీ ఇష్టం కాదని నేనేమన్నా. మా మీద నమ్మకం ఉంచి బాడీని హాస్పిటల్కి ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ పెట్టడం వల్ల అడిషనల్గా మీకు వచ్చే బెనిఫిట్ ఏదన్నా ఉందంటే మీరు ఏ లాయర్ గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడించండి, నేను మాట్లాడతాను. బాడీని ఇక్కడ పెట్టడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏదో వస్తుంది అని. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, బాడీ ఎక్కడుంది? సో ఏ సైడ్ ఉంది? ఎన్ని గంటలకు జరిగింది? మేము వీటిలన్నింటినీ మళ్ళీ తిరిగి నిర్మించగలమా? రైట్ సైడ్ ఉండి అటు సైడ్ ఉంది, అటు సైడ్ నుంచి వస్తున్నాడు కొత్త సైడు, అది వేరు. బాడీ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే అతనికి వెళ్ళడానికి హక్కు అది. చెప్పింది ఎవరికి? అతనికి హక్కు నడిచే ఆపోజిట్ లో వస్తున్నాడు, కూర్చున్నాడు కింద కూర్చున్నాడు. చెప్పింది అదేనయ్యా, ఆపోజిట్ లో వస్తున్నాడు. అది ఇటు సైడ్కి ఎందుకు రావాలి? ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలంటే రాత్రి 10 గంటలకు నేను ఫోటో తీస్తే